శ్రీ విష్ణు రూపాయ నమశివాయ. మాస్టర్కే గారు మిహిరా అని ఒక పత్రిక 6 నెలల పాటు నడిపి అందులో ఇంగ్లీష్లో అద్భుతమైన ఆర్టికల్స్ రాశారు. అవి యూరోప్ లో ఉన్న ఆల్బర్ట్ సెసి అనే యోగి కంటపడ్డాయి అనమాట. ఆయన అప్పటికే చాలా పెద్ద, ఆయన యోగంలో కూడా చాలా సాధన చేసిన వ్యక్తి. ఆయన ఈ ఆర్టికల్స్ చూసి, అబ్బా ఇంత ఆధ్యాత్మిక పరిణితితో రాసిన మహనీయులు ఎవరు అని చెప్పి మాస్టర్కే గారిని వెతుక్కుంటూ వస్తారు. ఆల్బర్ట్ సెసి కూడా సామాన్యులు కాదు. ఆయన సత్యాన్వేషణలో భారతదేశానికి ఆకర్షింపబడి ఇక్కడ ఆధ్యాత్మికతని ఆకళింపజేసుకుని వెళ్ళి తపస్సు చేసి అగస్త్య మహర్షిని ప్రత్యక్షం చేసుకున్న మహనీయుడు ఆయన. ఆయనకి అగస్త్య మహర్షి కనిపిస్తే ఆయన ఆర్టిస్ట్ కూడా అనమాట. ఆయన బొమ్మ గీశారు 5 నిమిషాల్లోను. అంతటి మహనీయులు ఆయన. ఆయన మాస్టర్ గారిని వెతుక్కుంటూ వచ్చి మాస్టర్ గారి ఆధ్యాత్మిక మార్గానికి ఆకర్షింపబడి, మీరు యూరోప్ వచ్చి మాకు క్లాసులు చెప్పాలి, హోమియోపతి యోగము జ్యోతిష్యం ఇవన్నీ నేర్పించాలి అని అడుగుతారు. అప్పుడు మాస్టర్ గారు 1972లో యూరోప్ వెళ్ళి కొన్ని నెలల పాటు అక్కడ ఉండిపోయి బెల్జియము జర్మనీ ఇలాంటి అన్ని చోట్లకి తిరిగి వాళ్ళందరికీ మన జ్యోతిష్యము హోమియోపతి భారతీయ జీవన విధానం సనాతన ధర్మం వాటి గురించి అద్భుతంగా నేర్పిస్తారు. కొన్ని 100ల మంది అక్కడ విదేశీయులు వేదము హోమము షోడశోపచార పూజ రుద్రం అలాంటివి నేర్చుకుని తరించిపోతారు. అంతా అయ్యాక మాస్టర్ గారు వచ్చేస్తుంటే అప్పుడు అంటారు వాళ్ళు, మీరు ఇంత నేర్పించారు కదండి, చాలా కృతజ్ఞతలు, ఇదిగో ఈ డబ్బులు తీసుకోండి అని చెప్పి 1972లో ఆ కాలంలో మన కరెన్సీలో 12 లక్షల విలువ చేసే డబ్బులు ఇస్తారు మాస్టర్ గారికి. 1972లో 12 లక్షలు అంటే ఎంతో మీలో చాలామందికి తెలుసు. కొంతమంది మనతో అంటూ ఉంటారు, చూడండి మా తాతగారు ఎప్పుడో 70ల్లో ఇక్కడ ఒక స్థలం 100 రూపాయలకు కొన్నారు, ఈరోజు అది కోట్లయింది అని. ఆ కాలంలోనే మాస్టర్ గారికి వాళ్ళు 12 లక్షల రూపాయలు ఇచ్చారు. ఇదే ఇంకొక గురువు అయితే ఏం చేస్తారు చెప్పండి, వెంటనే తీసుకొచ్చేసి ఇక్కడే ఒక స్థలం కొనేసి ఒక పెద్ద ఆశ్రమం కట్టేసేసి, ఓహో వాటికి ఆశ్రమం 10,000 కోట్లు 20,000 కోట్లు అయిపోయి ఉంటుంది. అంతే కదా, ఈ మహనీయుడు చూడాలి, నేను మీ దగ్గర ధనభిక్ష తీసుకోవడానికి రాలేదు, మీ దేశాలకి సనాతన ధర్మం యొక్క జ్ఞానభిక్ష పెట్టడానికి వచ్చాను, నాకు ఈ ధనం అక్కర్లేదు అంటారు. లేదు మాస్టర్ గారు, మీరు ఎట్టి పరిస్థితుల్లో తీసుకోవాలి, ఇదంతా మేము మనస్ఫూర్తిగా ఇస్తున్నాం, తీసుకోండి అంటారు. అప్పుడు మాస్టర్ గారు అంటారు, సరే మనస్ఫూర్తిగా ఇచ్చేటట్టు అయితే ఓ పని చేయండి, ఇక్కడ బెల్జియంలోనే మీరందరూ కలిసి ఉచితంగా వైద్యం చేయండి బోల్డ్ మందికి, అలాగే సనాతన ధర్మాన్ని వ్యాప్తి చేయండి అని చెప్తారు. మాస్టర్ గారిని కొంతమంది అడిగేవారు, అవండి మీకు కూడా పిల్లలున్నారు కదా, ఏవో కొన్ని ఆస్తులైనా కూడబెట్టండి కనీసం అని. అంటే ఆయన నవ్వుతూ అనేవారు, నాకు ఆస్తులు లేకపోవడం ఏమిటయ్యా, ఈ శరీరం ఏమో చరాస్తి, ఇందులో ఉన్న ఆత్మ ఉంది కదా అది స్థిరాస్తి, నాకు కూడా 2 ఆస్తులు ఉన్నాయిలే అనేవారు మహనీయుడు. అప్పుడు వాళ్ళు చేతులు జోడించి అంటారు, ఎప్పుడో వివేకానంద స్వామి గురించి విన్నామండి, ఏది ఆశించకుండా ఈ దేశాలకు వచ్చి జ్ఞానభిక్ష పెట్టారు అని. ఆ తర్వాత నుంచి ఎంతోమంది గురువుల్ని చూసాము, వాళ్ళు మేము ఇచ్చే డాలర్ల కోసం యూరోల కోసం వస్తూ ఉంటారు, మళ్ళీ ఇన్ని సంవత్సరాలకి మీ దగ్గర చూసాం నిస్వార్థమైన సేవ అని చెప్పి ఆయనకి పాదాక్రాంతం అయిపోతారు. ఇప్పటికి కూడా బెల్జియంలో 3 బ్రాంచ్లు ఉన్నాయి, అలాగే యూరోప్లో చాలా చోట్లు ఉన్నాయి. అలాగే మాస్టర్కే గారి తనయులు పెద్ద కుమారుడు అనమాట, ఇక్కిరాల అనంతకృష్ణ మాస్టరు, ఆయన ఇప్పటికీ ప్రతి సంవత్సరం భూప్రదక్షిణ యాత్ర అని చేస్తూ అన్ని దేశాలకి వెళ్ళి యూరోప్లో కానీ రష్యాలో కానీ అక్కడ వాళ్ళందరికీ వేదం అవన్నీ నేర్పిస్తూ ఉంటారు, వాళ్ళని మార్గంలో నడిపిస్తూ ఉంటారు. ఇది ఇక్కడ వీడియో చూపిస్తున్నాను చూడండి, రష్యన్స్ ఎంత మందో, మనం అసలు రష్యా అంటే కమ్యూనిస్ట్ దేశం అనుకుంటాం కదా, అలాంటిది రష్యన్స్ కొన్ని వేల మంది గురువుగారి దగ్గర రుద్రం అవన్నీ నేర్చుకుని చదువుతూ ఉంటారు. అసలు రుద్రంలో పదాలు మన భారతీయులకే చాలా కష్టంగా ఉంటాయి, అలాంటిది వాళ్ళు చూడండి ఎంత చక్కగా చదువుతున్నారు. మనకు చూస్తే అయ్యో మనం నేర్చుకోలేదా జీవితకాలంలో, కనీసం మన పిల్లలకైనా నేర్పించాలి అని స్పృహ వస్తుంది. అందుకే వీడియో ఇక్కడ చూపిస్తున్నాను చూడండి ఒకసారి. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః, శ్రీ గురుభ్యో నమః, హరి ఓం. ఓం నమో భగవతే రుద్రాయ, ఓం నమస్తే రుద్రమన్యవహుతో తైషవే నమః, నమస్తే అస్తు ధన్వనే బాహు భ్యాముతతే నమః, యాతైషు శివతమా శివం బభూవతే ధనుః
శివాసరవ్యాయ తవతయా నో రుద్రమృదయాం యాతే రుద్ర శివా తనూరఘోరా పాపకాసిని తయా నస్తను వాసంతమయా గిరిశంతా విచాకసీ యామి శుం గిరిశంతహస్తే దిభర్షస్తవే శివాంగి. అలాగా 1983 వరకు మాస్టర్ గారు యూరోప్ కి రష్యాకి అస్తమాను వెళ్ళొచ్చి అక్కడ సనాతన ధర్మాన్ని ఎంతో వ్యాప్తి చేశారు. 1984 జనవరి గురు పూజలు జరిగాయి కదా, అక్కడ వేదిక మీద మాస్టర్ గారు ప్రతిరోజు ఉదయం సాయంత్రం కఠోపనిషత్తు గురించి వ్యాఖ్యానం చెప్పారు. చెప్పి అసలు జన్మ అంటే ఏమిటి, జీవితం ఏమిటి, మరణం ఏమిటి అవన్నీ చెప్తూ ఉంటే అసలు కొన్ని కొన్ని విని శిష్యులకి బరువు ఎక్కిపోయేది హృదయం. ఏమిటి ఇలా చెప్తున్నారు మాస్టర్ గారు అని. ఆ తర్వాత మాస్టర్ గారు ఇంకా ఫారెన్ ట్రిప్పులు ఉన్నాయి కదా అవన్నీ క్యాన్సిల్ చేసేయండి, ఇంకా నేను ఎక్కడికి వెళ్ళదలుచుకోలేదు, ఇక్కడే ఉండిపోతాను భారతదేశంలోను అని చెప్పారు. చెప్తే మాస్టర్ గారి శిష్యులు, మాస్టర్ గారు మీరు ఒక్కసారి మా ఊరు రావాలండి, ఎప్పుడు రాలేదు, ఒక్కసారి అడుగు పెట్టండి మా ఊళ్ళోనో అని అడుగు. ఇప్పుడు మాస్టర్ గారు అంటారు, ఈ శరీరంతో నేను ఎక్కడికి రావాలి అని ఇక నుంచి అనుకోకండి, నేను మీతోనే ఎప్పుడు మిమ్మల్ని నడిపిస్తూ ఉంటాను, దానికి శరీరం అవసరం లేదు నా ప్రణాళికకి అని చెప్తారు. విశాఖపట్నం ఏజెన్సీ దగ్గర మోతుగూడెం అనే ఒక అటవీ ప్రాంతం ఉంది. ఒకసారి కొంతమంది శిష్యులు మాస్టర్ గారి దగ్గరికి వచ్చి, మాస్టర్ గారు మీరు ఈసారి వచ్చే హోమియోపతి క్లాసులు అక్కడ పెట్టండి, పెడితే కనుక మేమందరం ఎలాగో క్లాసులకు వచ్చి హోమియోపతి జ్యోతిషం అవి నేర్చుకుంటాం కదా, దాంతోపాటు అక్కడున్న గిరిజనులకు కూడా సేవ చేయొచ్చు అంటారు. అనేసరికి మాస్టర్ గారు ఒక్కసారి కళ్ళు మూసుకు ఆలోచించి, దానికి ఇప్పుడే కాదయ్యా సమయం, ఇంకా సమయం ఉంది అంటారు. అంటే వాళ్ళు, లేదు మాస్టరు మీరు ఎలాగైనా అక్కడ చేయాల్సిందే, ఎందుకంటే అక్కడ చాలామంది గిరిజనులకి ఏ రకమైన సేవ అందట్లేదండి, పాపం వైద్యం కోసం వాళ్ళు అల్లాడిపోతున్నారు, అందుకని మీరు అక్కడ క్లాసులు పెట్టి తీరాల్సిందే అని బలవంత పెడతారు. సరే సివివి గారి నిర్ణయం ఎలా ఉందేమో, సరే అక్కడే చేద్దాం క్లాసులు పదండి అని చెప్పి మోతుగూడెంలో క్లాసులు నిర్వహిస్తారనమాట. అక్కడ క్లాసులు అవి అద్భుతంగా జరుగుతాయి, కానీ అది అటవీ ప్రాంతం కదా, దాంతో వాళ్ళని విపరీతంగా మలేరియా దోమలు అవి కుట్టేస్తాయి. కుట్టేసరికి ఆ క్లాసులు అవగొట్టేసి మాస్టర్ గారు అందరినీ తీసుకుని మళ్ళీ విశాఖపట్నం అక్కడికి వచ్చేస్తారు. ఎవరి ఊళ్ళకి వాళ్ళు వెళ్ళిపోతారు. వెళ్ళిపోయాక ఆ బృందంలో ఒక అతనికి తీవ్రంగా మలేరియా సోకుతుంది, ప్రాణాపాయ స్థితికి వచ్చి చివరికి చనిపోతారు. అప్పటికే అక్కడికి వెళ్ళిన మిగతా బృందానికి కూడా మలేరియా సోకుతుంది అనమాట. దాంతో వాళ్ళందరూ మాస్టర్ గారికి ఫోన్ చేసి, మాస్టర్ గారు ఫలానా వ్యక్తి చనిపోయాడు, మా కుటుంబాన్ని మేము నడుపుకోవాలి, ఇంకా మా పిల్లలు చిన్నవాళ్ళు, మమ్మల్ని మీరే రక్షించాలి అని చెప్పి ఫోన్లో ఏడవడం మొదలు పెడతారు. అది చూసి మాస్టర్ గారికి మనసు చెలించిపోతుంది. ఆ రోజు సాయంత్రం ప్రేయర్లో కూర్చుంటారనమాట. కూర్చుని మాస్టర్ సివివి గారిని స్మరించి ఆ రోజు ప్రేయర్ అయిపోయాక రాత్రి వాళ్ళల్లో ఒక్కొక్కళ్ళకే ఫోన్లు చేసి, మీకు ఇంకా ఏ సమస్య ఉండదు, మీ మలేరియా తగ్గిపోయి మీరు సత్వరం ఆరోగ్యంతో ఉంటారు, సంపూర్ణమైన ఆయుర్దాయంతో గడుపుతారు, మీకు ఏ బెంగా లేదు, హాయిగా ఉండండి అని చెప్తారు. ఆ రోజు రాత్రి మాస్టర్ ఈకే గారికి మలేరియా సోకుతుంది అనమాట. అది ఇంకా తీవ్రతరం అయిపోతుంది కొన్ని రోజులు అయ్యేసరికి. దాంతో ఆయన ఇంకా మంచం మీదే ఉండిపోతారు. ఈ తగ్గిన వాళ్ళందరూ ఆ విషయం తెలిసి అక్కడికి వస్తారనమాట. వచ్చి మాస్టర్ గారు, అదేమిటండి మమ్మల్ని రక్షించడానికి మీరు తీసుకున్నారా ఇది అంటారు. అంటే చి అదేం లేదు, అసలు ఇక్కడికి వచ్చి మీరు అన్ని శోకాలన్నీ ఎందుకు, నేను ఏ పని అయితే చెప్పానో మీరు వెళ్ళి ఆ సేవ చేస్తే నేను సంతోషిస్తాను తప్ప, నా చుట్టూ మూగిలా బాధపడితే నాకేం సంతోషం ఉండదు ఇందులోను అని చెప్తారు. అప్పుడు ఒక శిష్యుడు ఆయన్ని చూసి బాధపడి, మాస్టర్ గారు మిమ్మల్ని ఇలా చూస్తుంటే ఏడుపు వస్తోందండి, ఎప్పుడు మిమ్మల్ని ఇలా చూడలేదు, మంచం మీద పడుకునే స్థితిలోను అంటే, అప్పుడు ఆయన అంటారు, నీకు బాధేస్తున్నది నన్ను చూసా ఇప్పుడు నా శరీరాన్ని చూసా అని అడుగుతారు. అది అద్భుతమైన మాట అసలు చూడండి. నేను ఈ దేహంతో లేకపోయినా సరే పరమ గురువులు నాకు ఇచ్చిన ప్రణాళిక అలా నిర్వర్తిస్తూనే ఉంటానేను అంటారు. అంటే అప్పుడు ఆ శిష్యుడు బాధపడి, మాస్టర్ గారు ఇన్నాళ్ళు మీ సాన్నిధ్యాన్ని ప్రసాదించారండి, మీతో నిత్యము ఎంతో ఆనందాన్ని అనుభవించాము, కృష్ణుడితో గోపబాలురందరూ కలిసిపోయినట్టు కలిసిపోయాము, ఇప్పుడు మీరు లేకపోతే మా జీవితాన్ని ఊహించుకోగలమా, ఇంకా ఎవరు నడిపిస్తారు మాస్టర్ గారు మమ్మల్ని అని అడుగుతారు. అడిగితే అప్పుడు మాస్టర్ గారు అంటారు, నేను లేకపోవడం ఏంటి, నేను నడిపించకపోవడం ఏంటి, ప్రతిరోజు నియమం తప్పకుండా పొద్దున్న 6 గంటలకి సాయంత్రం 6 గంటలకి కూర్చుని ప్రేయర్ చేయండి, అలాగనే 10 మందికి ఉపయోగపడే పని ఏదైనా నిస్వార్థంగా చేయండి, ఆ 2 చేయండి,
మీ జీవితాల్ని నా చేతుల్లోకి తీసుకుని నేను నడిపిస్తాను. మీ జీవితంలో ఏ ఒడిదుడుకులు రాకుండా అన్ని అడ్జస్ట్మెంట్స్ వాటంతట అవే జరుగుతాయి. మీరు చేయవలసిన వల్ల ఈ రెండు పనులు, ప్రతిరోజు ప్రేయర్ చేయండి, నా సాన్నిధ్యాన్ని మీరు మీ కుటుంబము అనుభవిస్తారు అని చెప్తారు. అప్పుడు శిష్యులు ఏడ్చి, మాస్టర్ గారు మీరు చెప్పేవన్నీ బాగానే ఉన్నాయి, ఇంకా మాతో ఇలా మాట్లాడేవాళ్ళు ఎవరున్నారండి, ఎక్కడి నుంచి వస్తాయి మీ బోధలు అని అడుగుతారు. అంటే అప్పుడు ఆయన అంటారు, మాట్లాడడానికి నేనే ఉండాలేంటో, నా గ్రంథాలు మాట్లాడతాయిలే అంటారు ఆ మహనీయుడు. 17 మార్చి 1984 హోలీ పూర్ణిమ రోజు ఆ మహనీయుడు భౌతిక దేహాన్ని వదిలేశారు. శ్రావణే మాసి సంజాతం లోకానందకరం శివం పూర్ణిమాయాం త్యక్తదేహం కృష్ణం వందే జగద్గురు. కానీ మాస్టర్ గారు ఆఖర్లో చెప్పినట్టు ఆయన శరీరాన్ని వదిలేసి ఉండొచ్చు, కానీ ఆయన మొదలుపెట్టిన ప్రణాళిక మన దేశంలోనూ అన్ని రాష్ట్రాల్లోనూ, ఆంధ్ర రాష్ట్రంతో పాటు అన్ని చోట్ల, అలాగే విదేశాల్లో కూడా ఇప్పటికీ అలా కొనసాగుతూనే ఉంది. మాస్టర్ గారికి 4 కుమారులు, అందులో పెద్ద ఆయన ఎక్కిరాల అనంతకృష్ణ మాస్టర్ అనమాట. మీకు నేను ఒక ఫోటో చూపించి మొట్టమొదట్లోను, ఇందులో ఒక చిన్న పిల్లవాడు కూడా వాళ్ళ తాతగారి శిక్షణలోనే పెరిగారు, ఆయన ఎవరో ఆఖరిలో చెప్తానని చెప్పాను, ఆయనే ఇక్కిరాల అనంతకృష్ణ మాస్టర్. నేను ఉపన్యాసాలు చెప్పిన చోట వేదిక మీద ఒక ఆయన ఉంటే పక్కన ఛానల్లో చాలా మంది ఎవరండి ఆయన అని అడిగారు. అలాగే వారాహి అమ్మవారి వీడియోలో కూడా నేను ఒక మహనీయుడి గురించి చెప్పాను కదా, వారణాసిలో వారాహి అమ్మవారి దగ్గరికి వెళ్ళి ఆవిడకి ప్రత్యక్షంగా పూజ చేశారు అని. ఆ మహనీయులే అనంతకృష్ణ మాస్టర్. ఆధ్యాత్మికంగా ఎంతో ఉన్నతమైన వ్యక్తి, ఎంత సింపుల్ గా ఉంటారో అసలు మనకు ఆయన చూస్తే ఆశ్చర్యం వేస్తుంది. మనతో పాటు మనలో కలిసిపోయి తిరుగుతూ ఉంటారు. మీరు గురు పూజలకి ఎక్కడికి వెళ్ళినా సరే ఆయన దర్శనం చేసుకోవచ్చు. ఆయన విశాఖపట్నంలో ఉంటారు, విశాఖపట్నంలోనే హోమియో క్లినిక్లు చాలా ఉన్నాయి కదా మాస్టర్కే గారివి, అక్కడ వైద్య సేవ చేయిస్తూ ఉంటారు, అలాగే అందరినీ ఆధ్యాత్మిక మార్గంలో నడుపుతూ ఉంటారు. మీరు ఆయన దర్శనం చేసుకోవాలి అంటే చినముషిడివాడ అని ఒక ప్రదేశం ఉంది కదా, అక్కడ మాస్టర్కే హోమియో వైద్యాలయం ఉంది. ఆ ఇంట్లోనే మాస్టర్కే గారు ఆఖరిలో చాలా సంవత్సరాలు ఉన్నారనమాట. మీలో ఎవరైనా అక్కడికి వెళ్తే అక్కడ మేడపైన మాస్టర్కే గారు ప్రేయర్ చేసిన హాల్ ఉంది, అక్కడికి వెళ్ళి తప్పకుండా నమస్కారం చేసుకోండి, అతిశక్తివంతమైన ప్రదేశం అది. అలాగనే ఆ మసిబట్టిపోయిన గోడలు చూస్తే మాస్టర్కే గారు అక్కడ కూర్చుని నిత్యాగ్నిహోత్రాన్ని ఎలా నిర్వర్తించారు అనేది మనకు అర్థమవుతుంది. అసలు ఎంత శక్తివంతమైన ప్రదేశం. అక్కడికి శనివారం నాడు ఈ అనంతకృష్ణ మాస్టర్ గారు వస్తూ ఉంటారు, అలాగే వారి అబ్బాయి ఒక ఆయన ఉన్నారంటే మాస్టర్కే గారి మనవలు అనంతాచార్య గారని, వాళ్ళు కూడా అక్కడికి వచ్చి ఉచితంగా హోమియో వైద్య సేవ చేస్తూ ఉంటారు. వీడియో ముగించే ముందు ఇంకొక విషయం, మీకు ఎప్పుడో ఫస్ట్ ఎపిసోడ్లో నేను ఒక ఫోటోలో క్వశ్చన్ మార్క్ చూపించి ఆయన ఎవరో ఆఖరిలో చెప్తానని చెప్పాను కదా, మరి చెప్పకపోతే ఎలాగా. ఆ ఫోటోలో మన వ్యక్తి ఎవరో కాదు, మా నాన్నగారు. మీకు నండూరు సూర్యనారాయణాచార్యులు గారని కైలాసపట్నంలో ఉండేవారు, ఆయనకి ఇద్దరు కుమార్తెలో కుమారుడు అని చెప్పాను కదా, ఆయన కుమారుడే మా నాన్నగారు. ఆయన పెద్ద కుమార్తెని